పది సంవత్సరాలు ఎందుకు కట్టలేదని అడుగుతాను. ఇప్పుడు ఇలా మేము ఒక మంచి కార్యక్రమం తీసుకున్నప్పుడు ఎవరు ఎవరు పడితే అది ఏది బాగుతుందో దానికి జవాబు చెప్పే అవసరం లేదు. అసలు ఒక మాట చెప్తాను, ఇలా శాసనసభ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఏరియా, దానికి స్పీకర్ గారి పరిధిలో దానికి ఒక పద్ధతి ఉంటుంది, శాసనసభ్యులకు ప్రివిలేజ్ ఉంటుంది. రాజకీయం చేయాల్సుకుంటే బయట ఎక్కడైనా రాజకీయం చేయండి, శాసనసభ ప్రిన్సెస్ లో శాసనసభ్యురాలు కానిటువంటి వ్యక్తి ఈ విధమైన రాజకీయం చేయడం ఇది మంచిది కాదు, శాసనసభ గౌరవాన్ని కూడా మంచిది కాదు. మీరు మీ తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఏం చేసినారని అడుగుతాను. దాంతో పాటుగా నిజంగా మీకు బలహీన వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు పూలే ట్రస్ట్ అని లేదా ఇంకేదో రకరకాల దేశం తిరుగుతూ ఉంటాం అన్నారు కదా, మీరు మీ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష పదవి, శాసనసభ పక్ష పదవి, కార్యనిర్వాహక అధ్యక్ష పదవి మీ కుటుంబ సభ్యులు ముగ్గురు ఉన్నారు కదా, ఒక బీసీ ఒక ఎస్సీ ఒక ఎస్టీకి ఇచ్చి అప్పుడు న్యాయము సామాజిక న్యాయం గురించి మాట్లాడే అడుగుతుంటారు తప్ప ఊరికనే ఏది పడితే మాట్లాడితే నీకు చెల్లుతుంది అనుకోవద్దు. ఇప్పుడు మీరు లిక్కర్ బిజీ బిజినెస్ లో బిజీగా లేరు కాబట్టి ఊరికనే బీసీ నిర్ణయాలు ఎత్తుకొని టైం పాస్ చేస్తా అంటే ఇది బీసీల ఆత్మగౌరవం వచ్చారు. ఇక్కడ బీసీల మంత్రి కూర్చున్నాడు, ఎక్కడ పడితే అక్కడ అట్లా కాకుండా జాగ్రత్తగా నాలుగు దగ్గర పెట్టుకుని మాట్లాడుకుని ఊరికి ఎంత ఉంది, అంతకంటే ఎక్కువనే పెడతాం సోదర. రైట్, వీఆర్ ప్లానింగ్ గురుకులాల నిర్మాణం కావచ్చు, మెచ్చాచర పెంపు కావచ్చు, సమీకృత హాస్టళ్ల నిర్మాణం కావచ్చు, అన్ని రకాల కార్యక్రమాలు మేము గతంలో శాసనసభలో ప్రశ్నించినట్టుగానే మెచ్చాజులకు సంబంధించి లేదా ఇతరత్ర అంశాలకు సంబంధించి గ్రీన్ ఛానల్ పేమెంట్ ఎక్కడ కూడా ఆగకుండా మెచ్చాజుల పిల్లలకు మనం గతంలో 2 సంవత్సరాలకి బాకీ ఉన్నది నాణ్యమైన వస్తువులు అడిగేటువంటి పరిస్థితి లేదు, మధ్యాహ్నం భోజనం చేసేటువంటి వంట చేసేటువంటి వాళ్ళ పేమెంట్ తో ఇటువంటి ఎక్కడ కూడా నయా పైస ఆగకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయబోతా ఉన్నాం రాబోయే కాలంలో కూడా. గౌరవ ముఖ్యమంత్రి గారు అంగీకరించి నేను ఒక శాఖ మంత్రి గారు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇందుకు సంబంధించి నాట్ ఓన్లీ బీసీ వెల్ఫేర్ మినిస్టర్, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖల కార్యదర్శులకు ఆదేశించినారు, దాని ప్రణాళిక చేయమని చెప్పి ఆ ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఈ విషయంలో వెరీ మచ్ కన్సర్న్. కాబట్టి ఈ అంశాలు ఎక్కడ కూడా సంక్షేమానికి సంబంధించి పేద విద్యార్థులు చదువుకునే విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి మెచ్చాజీలు ఇష్యూలో ఇతరత్ర కిరాయిలు కావచ్చు లేదా ఇతరత్ర ఎక్కడ ఉండదు. అందుకే ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ పటిష్టం చేయాలని, గతంలో పెండింగ్ ఉన్నటువంటి 6,000 పైన గురుకులాల టీచర్ల నియామకానికి సంబంధించి కూడా ఆర్థిక పరమైన అంశాన్ని మా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆల్రెడీ జిల్లా కలెక్టర్లకు లేఖలు రాస్తారు, ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ విత్ స్పోర్ట్స్ ఫెసిలిటీ, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఫర్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ తో సహా అన్ని ఏర్పాటు చేయడానికి మేము కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం.